Hello friends, welcome to DERANGULAMAHESH Telugu YouTube channel. Mana AP lo school lo college lo terichedi ee roju nunchi ani mana AP vidyashaka mantri garu oka update aithe icharu. Aa vivaralanni kuda ee video dwara telusukundam. Daichesi video naithe chivaru varaku chudandi. Chuse prati okkaru kuda like cheyandi, telisina vallaku share chesi telichendi. Inka meeru mana channel lo subscribe chesukokunda chustunnatlayite daichesi ఈ వీడియో కిందన్న ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా May 30 వరకు ఉన్నటువంటి సెలవులను పొడిగిస్తూ June 30 అంటే ఈ నెల 30 వరకు అయితే విద్యార్థులందరికీ కూడా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా సెలవులోని మన ఏపీ విద్యాశాఖ నిన్నటి రోజున అయితే మనకు ప్రకటించడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ తేదీ నుంచి స్కూళ్ళు కాలేజీలు అనేటివి ఓపెన్ చేయబోతున్నామని మన ఏపీ విద్యాశాఖ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక నుంచి విద్యా విధానం కూడా నూతన విద్యా విధానం ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు నూతన విధానానికి అనుగుణంగా పాఠశాలల ఏర్పాటుకు ఆదేశాలు అనేసి అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. మనకు కొత్త విధానాన్ని అయితే విద్యా విధానాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నాం. మనకు స్కూల్స్ మనకు తెరిచినప్పటి నుంచి ఈ విద్యా విధానం అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి అయితే రానుంది. జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కొత్త విధానానికి అయితే శ్రీకారం చుడుతుందని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మనకు జూలైలో మనకు స్కూల్స్ కాలేజీలు అనేటివి మళ్ళీ కూడా రీఓపెన్ అవుతాయి. అప్పటి వరకు విద్యార్థులు అయితే చదువుకోవాలి అనేసి అయితే మనకు విద్యాశాఖ అయితే అప్డేట్ ఇచ్చింది. ఇది అప్డేటు. దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కొట్టి ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.